కోసం ప్రార్థన చేస్తాను, మీ బిడ్డల కోసం, మీ ఇంటి వారి కోసం ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపే దేవా, నీకు స్తోత్రము నాయన. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుక్రవారం వేళ మాలో అనేకులు నా ప్రభా ఉపవాసం ఉండి నీ పాదాల చింత చేరి ఇలాగూ ప్రార్థన చేయడానికి కృపనిచ్చారు. స్తోత్రమయ్యా. నీ సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డలు కొంతమంది కొన్ని ప్రత్యేకమైన సమస్యల చేత నలిగిపోతున్న పరిస్థితి మేము తెలుసుకొని ఉన్నాం. ఇక్కడ కూర్చున్న ఈ బిడ్డలే కాదు, ఇక్కడ మోకరించిన ఈ బిడ్డలే కాదు, ఆయా దేశాల్లోంచి, రాష్ట్రాలలో నుంచి, అనేక ప్రాంతాల్లోంచి నీ బిడ్డలు లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చి వారు కూడా ప్రార్థనా సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. నీ పిల్లల ప్రార్థన నాకెంత ఉపకారమో, వారి పక్షంగా నా ప్రార్థన కూడా వారికి అంతే ఉపకారం. మీరు బాగుపడటానికి, మీరు స్వస్థత పొందడానికి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి అని సెలవిచ్చావు యాకోబు పత్రికలో. ఈరోజు బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక సమస్యల్లోంచి వారిని విడిపించమని వారి పక్షంగా గోజాడుతున్నాను. లేమిలో నుండి, దరిద్రతలో నుండి, నిందలో నుండి, అవమానంలో నుండి వారిని విడిపించమని వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నాను. అప్పుల ఊబిలో నుండి వారిని బయటికి తీసుకొని రమ్మని వారి పక్షంగా గోజాడుతున్నాను. దేవా, నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఈ ప్రార్థన చేసే మా అందరి దోషములు పరిహరించి మా మనవులు నీ సన్నిధిని వినబడినట్లుగా కృపచూపమని వేడుకుంటున్నాం. ఈ ప్రార్థనలు నీ చెంతకు రాకుండా అడ్డగించే మా దోషాలు ఏవున్నావి నీ రక్తముతో తొలగించి దేవా మాయందు శుద్ధ హృదయం కలిగించి స్థిరమైన మనసు నూతనంగా పుట్టించి మా ప్రార్థనలు ఆలకించున్నాయన. మా నీతి మీద ఆధారపడి మేము ప్రార్థించలేదు, కానీ నీ కృప మీద ఆధారపడి, నీ రక్తమును ఆశ్రయించి యేసు అని నీ నామమునెత్తి ప్రార్థన చేస్తున్నాం. దేవా, దయతో జ్ఞాపకం చేసుకో, మా ప్రార్థన ఆలించు తండ్రి. నీ కృతజ్ఞతలు ప్రభువా. మా బిడ్డలు ఉన్న దరిద్రత నుంచి వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఆర్థిక ఇబ్బందులలో నుంచి వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అవసరతలు తీర్చమని వారి పక్షంగా అడుగుతున్నాను. అప్పుల బాధల్లో నుంచి వారిని విడిపించమని వారి పక్షంగా ప్రత్యేకంగా అడుగుతున్నాను. ఎవరెవరు ఏ విధమైన జబ్బుతో బాధపడుతున్నారో, వారి ఇంటి వారిలో ఎవరు ఏ రోగంతో పీడించబడుతున్నారో వారి కోసం కూడా అడుగుతున్నాం. దేవా, కనాను స్త్రీ వచ్చి నీ దగ్గర ఎక్కడో ఇంట్లో ఉన్న తన కుమార్తె కోసం అడిగినప్పుడు, నీవు కోరినట్లే నీకు అయింది పో అన్నప్పుడు ఆమె కుమార్తె బాగుపడ్డట్టు మేము చూస్తున్నాం. యేసయ్యా, ఇక్కడ నీ బిడ్డలు ఉన్నారు సమస్యలో, వారి ఇంటి వారు ఉన్నారు ఇంట్లో. నా ప్రభా, వారు రాలేని స్థితిలో ఉన్నందున ఇంటి వారుగా నీ బిడ్డలు వచ్చి ఉన్నారు. వారి కుటుంబ సభ్యుల్లో ఎవరు ఏ వ్యాధి చేత పీడించబడుతున్నారో, ఏ దురాత్మ చేత పీడించబడుతున్నారో, ఏ మాంత్రిక శక్తుల ప్రభావం చేత పీడించబడుతున్నారో, నీ సేవకుడిగా, నేను, సంఘముగా మేము అందరము ఏకమై ప్రార్థన చేస్తున్నాం. ఒక కనాను స్త్రీ అడిగితేనే జవాబిచ్చావు, ఇంతమందిగా మేము కలిసి అడుగుతున్నప్పుడు నిశ్చయంగా మా ప్రార్థనను ఆలకిస్తావన్న విశ్వాసం మాకుంది. దయచేసి నీ బిడ్డలను, వారి ఇంటి వారిని స్వస్థపరచమని వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నా. నిన్ను మేము నమ్ముతున్నాం, మేము ఎరుగుతున్నాయని అది ఎందుకుంటాం. మా ప్రార్థన సిగ్గుపరచబడదు అని మేము నమ్ముతున్నాం. మీ మీద మేము పెట్టుకున్న విశ్వాసం, మేము పెట్టుకున్న ఆశ, మేము కలిగి ఉన్న నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదని నమ్ముతున్నాం. అడుగు వాటి కంటే, ఊహించే వాటి కంటే అత్యధికమైన కార్యములు చేయగలిగిన యేసయ్య, దయతో జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచమని వేడుకుంటున్నాం, స్వస్థపరచమని వేడుకుంటున్నాం. అది క్యాన్సర్ కావచ్చు, క్యాన్సర్లో రకరకాల క్యాన్సర్లు ఉన్నాయి. అది హెచ్ఐవి కావచ్చు,
హెపటైటిస్ బిఏ ఎక్సెట్రా ఏదైనా కావచ్చు, అసిడిటీ సమస్యలు కావచ్చు, కడుపులో ప్రేగుల సమస్యలు కావచ్చు, లివర్ సమస్య కావచ్చు, కిడ్నీల సమస్య కావచ్చు, గుండె సమస్య కావచ్చు, థైరాయిడ్ సమస్య కావచ్చు, పక్షవాతపు సమస్య కావచ్చు, నరాల బలహీనతలు కావచ్చు, కాళ్ళు చేతుల సమస్యలు కావచ్చు, కంటి సమస్యలు కావచ్చు, కంట్లో శుక్లాలు కానీ, కంట్లో నీరు కాసులు కానీ సమస్యలు కావచ్చు, ముక్కు సంబంధిత సమస్యలు కావచ్చు, వ్యాధులు, నోటి సంబంధమైన వ్యాధులు కావచ్చు, నాలుక సంబంధమైన బలహీనతలు కావచ్చు, చెవి సంబంధమైన బలహీనతలు కావచ్చు, చర్మ సంబంధమైన రోగములు కావచ్చు, స్వస్థత కలిగించమని వారి పక్షంగా అడుగుతున్నాం. ప్యాంక్రియాస్ గ్రంథి సమస్య కావచ్చు, గాల్ బ్లాడర్ సమస్య కావచ్చు, పిసిఓడి సమస్యలు కావచ్చు, దేవా జ్ఞాపకం చేసుకోవాలి పక్షంగా ప్రార్థన చేస్తున్నాను. ఈ దాసుని స్త్రీలకు చెప్పుకోలేని ఋతు సమస్యలు కావచ్చు, నాయన ఓవర్ బ్లీడింగ్ సమస్య కావచ్చు, నజరేయుడగు యేసు నామముల బలహీనతలు వారి నీ క్షణమే వదిలిపోవునుగా. గొప్ప విడుదల యేసు నామములో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను. సంతానం లేవి సమస్య కావచ్చు, స్వస్థత కలగాలి, కార్యము జరగాలి. దేవ మరణ పడకలో ఉన్నవారు యేసు నామములో లేవనెత్తబడాలి. నరాల బలహీనత, నడుముల బలహీనత, మోకాళ్ల బలహీనత, షుగరు బీపీ సమస్యలతో, యా కీళ్లవాతపు సమస్యలతో, తలనొప్పి బాధతో, బ్రెయిన్ సంబంధిత సమస్యలతో, జుట్టు సంబంధిత సమస్యలతో, నా ప్రభా బిడ్డలు నా తండ్రి ఎవరు ఏ విధంగా నలుగుతున్నారో, సోరియాసిస్ సమస్య అది చర్మం మీద తలలోను, రహస్య ప్రదేశాలలోనూ నాయన కొన్ని రకాల బలహీనతలు, చెప్పుకోలేని బాధ, ఫైల్స్ సమస్యలు, మల్లల సమస్యలు, మీరు స్వస్థపరచాలి దేవా, మీరు స్వస్థపరచాలి. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది అని రాయబడి ఉంది. నిశ్చయముగా అతడు మన రోగములను వహించను, మన వ్యసనములను భరించను అని రాయబడి ఉంది. యేసు నీ రక్తము చేత నీ బిడ్డలను కడిగి శుద్ధీకరించి స్వస్థపరచమని వేడుకుంటున్నాం దేవా. ఈ జబ్బులలో నుండి బిడ్డలు విడిపించమని వేడుకుంటున్నాం దేవా. మీరు కదలండి దేవా, మీరు కార్యము చేయండి, మీరు తాకండి. తాకినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మా మనవులు వింటున్నందుకు వందనాలు, వందనాలు. అరికాళ్లలో సమస్యలు, అరిచేతులలో సమస్యలు, సర్వ శరీరం రోగగ్రస్తమైన సమస్యలు, మానసిక ఒత్తిళ్లు, మానసిక జబ్బులు, నిద్రలేమి, మెంటల్ టెన్షన్, దడ, నిమ్ము సంబంధిత సమస్యలు, ఆయాసము, ఊపిరితిత్తుల సమస్యలు దేవా మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నాం. బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, నాలుక క్యాన్సర్ స్వస్థపరచమని వేడుకుంటున్నాం, స్వస్థపరచమని వేడుకుంటున్నాం. క్యాన్సర్ గడ్డలు, గర్భసంచిలో సమస్యలు, నీటి బుడగల సమస్యలు, ఈరోజు మేము ప్రార్థన చేస్తున్నాం యేసు నామములో అవి కరిగిపోవును గాక, తొలగిపోవును గాక. థైరాయిడ్ సంబంధిత సమస్యలు, స్వస్థత, స్వస్థత, స్వస్థత కలిగి రిపోర్ట్స్ మారిపోవాలి యేసునామములో, రిపోర్ట్స్ మారిపోవాలి, రిపోర్ట్స్ మారిపోవాలి యేసునామములో, యేసునామములో, యేసునామములో. సాక్ష్యాలు రావాలి ప్రభువా. దేవుని రాజ్యం ఒట్టి మాటలతో కాదు శక్తితో ఉందని రాయబడి ఉంది నాయన. నాడు పౌలుకే దేవుడవు, పేతురుకే దేవుడవు, యెహోషువాకే దేవుడవు, ఏలియాకే దేవుడవు, ఎలీషాకే దేవుడవు కాదు, నువ్వు మాకును దేవుడవే, మాకును దేవుడవే, ఆ దేవుడవే, మా దేవుడవు నాయన. మా ప్రార్థన నిశ్చయంగా వింటావు. చేతబడి చిల్లంగి మాంత్రిక విద్యల ప్రయోగాల్లోంచి నీ బిడ్డలకు విడుదల కలగా, కుటుంబాల్లో త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగబుద్ధి గలవారుగా, నానా రకాల పరిస్థితులలో
ఉండి కుటుంబాన్ని క్షోభ పెడుతున్నటువంటి వ్యక్తుల మార్పు కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని దర్శించి వారితో మాట్లాడి వారి పాపం నుండి వారిని మళ్లించమని వేడుకుంటున్నాం. వారి విచ్చలవిడి జీవితం నుంచి వారిని కాపాడమని వేడుకుంటున్నాం. డ్రగ్స్కు బానిసలైపోతున్న యవనస్తుల్ని కాపాడమని వేడుకుంటున్నాం. సొంత ఆలోచనలు చేసి, సొంత నిర్ణయాలు చేసి తల్లిదండ్రులకు మానసిక క్షోభను మిగిల్చి తల్లిదండ్రుల ప్రాణాలకు హానికరంగా మారుతున్న పిల్లల జీవితాల కోసం ప్రార్థన చేస్తున్నాం. యవనస్తుల జీవితాలు మీ చేతుల్లో పెడుతున్నాం దేవా, సహాయము చేసి వారిని కాపాడమని వేడుకుంటున్నాం. ఈరోజు యువతరం విచ్చలవిడి లైంగిక పాపానికి అలవాటు పడిపోయింది, డ్రగ్స్ తీసుకుంటా ఉన్నారు, గంజాయికి అలవాటు పడిపోతా ఉన్నారు, వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ శుక్రవారం వేళ మా ప్రార్థనలు గైకొనండి దేవా, సహాయము చేయండి. ఆ బంధకాల్లోంచి, ఆ సాతాను బంధకాల్లోంచి, వాడి ఉచ్చుల్లోంచి, వాడి వలల్లోంచి, వాడి గాలాల్లోంచి యవనస్తులైన బిడ్డలను, చిన్నలను, పెద్దలను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను కాపాడమని వేడుకుంటున్నాం. త్రాగుడు అనే మహమ్మారి చేతిలో చిక్కి ఎన్ని జీవితాలు నాశనం అయిపోయినాయో, యవనస్తులు చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేవా ప్లీజ్ దర్శించండి. ఆత్మహత్యలలో నుంచి ప్రజల్ని కాపాడండి. వీటన్నిటికీ మనుషుల్ని ప్రేరేపించి కృంగతీస్తున్న దయ్యపు శక్తుల ప్రభావమును బంధించండి, దురాత్మల కార్యాలు బంధించండి, మంత్రశక్తుల ప్రభావాలు బంధించండి, మంత్ర ప్రయోగపు కొడుకులను అణచివేయండి యేసునామములో, మంత్ర ప్రయోగపు కొడుకులను అణచివేయండి యేసునామములో, మతోన్మాద శక్తులను అణచివేయండి. క్రైస్తవ సంఘంలో కూడా దుర్బోధలో సాతాను చేతికి చిక్కినటువంటి వారిని విడిపించండి. సాటి సేవకులను ద్వేషిస్తూ దేవుని సువార్త ప్రకటించకుండా సేవకులను గురించినటువంటి దుర్భాషలు, సేవకుల మీద నిందా ప్రచారాలు, అబద్ధమైన మాటలు ప్రచారం చేసుకుంటూ ఇది సేవా అని మురిసిపోతూ ఒక రకమైనటువంటి అసూయ, ఈర్ష్య అనే మత్తులో బందీలైపోయినటువంటి వ్యక్తులను మీరు దర్శించండి. వారు పేరుకు సేవకులయో జనాలకు కనబడుతున్నారు, కానీ వారి అంతరంగం ఈర్ష్యతో, కపటంతో, అసూయతో, మత్సరంతో నిండుకొని ఉంది. వారు వాక్యం ఎరగని వారు కాదు, వాక్యం ఎరిగిన వారే. కానీ నా ప్రభువా, నాటి వాక్యం ఎరిగినటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు యేసయ్యా నిన్ను సిలువ వేసినట్టుగా ఈరోజు నా ప్రభువా, వీరు మూర్ఖతతో నిండిన వారై, అసూయతో, మత్సరంతో, ఈర్ష్యతో నిండిన వారై, సాటి సేవకుల పట్ల విషంగక్కుతూ, సాటి సేవకుల మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలుకుతూ, నిందా ప్రచారాలు చేస్తూ, వాటిని వ్యాపించే విషయంలో, వ్యాపింపజేసే విషయంలో తోడ్పాటును అందిస్తూ, చాలామంది విశ్వాస భ్రష్టులుగాను, భక్తిహీనులుగాను, అసూయపరులుగాను, లోభులుగాను చాలామంది బలహీన పడిపోయిన పరిస్థితి సేవకుల్లో కనబడతా ఉంది. వారిని దర్శించండి, వారితో మాట్లాడండి. దుర్వార్తలు వ్యాపింపచేయటం కాదు, నీ సువార్తను వ్యాపింపచేసే విషయమే వారికి భారము దయచేయండి. ఈ దుర్వార్తలు వ్యాపింపజేసేటువంటి వ్యక్తులను అణచివేయమని వేడుకుంటున్నాం. వారి ఆలోచనలను సరిచేయమని వేడుకుంటున్నాం. వారు ఏ విధమైనటువంటి నిందా ప్రచారాలు వ్యాపింపజేస్తారో అవన్నీ కూడా సర్వనాశనమగునుగాక. భక్తిమంతులైనటువంటి, భక్తిపరులైన సేవకుల సాక్ష్యాల మీద బురదలు జల్లేటువంటి ఈ దుష్ట ప్రయోగాలు వారు తెలియకయే చేస్తున్నారో, తెలిసి చేస్తున్నారో, ఒక్కసారి వారిని దర్శించండి. వారికి పట్టిన దయ్యములను వదిలించండి. వారిని పీడిస్తున్న దురాత్మలను వెళ్ళగొట్టండి. వారున్న బంధకాల నుంచి వారిని విడిపించండి. మతోన్మాద శక్తులకు తోడ్పాటును అందిస్తూ, మతోన్మాదులకు సహకారాలు అందిస్తూ, మతోన్మాదులకు నా ప్రభువా కోఆపరేట్ చేస్తున్నటువంటి ఈ దిగజారిపోయినటువంటి వ్యక్తులను నా ప్రభువా నీవు ఏర్పాటులో లేనటువంటి కాపురలను, ఏర్పాటులో లేనటువంటి బోధకులను అణచివేయమని ప్రార్థన చేస్తున్నా, చెదరగొట్టమని ప్రార్థన చేస్తున్నా. బాధ్యత లేని, భారము లేని, మంద కొరకు రోషము లేని, మంద విషయమే పట్టింపు లేని, మందకు మాదిరిని ఇవ్వాలన్న చిత్తశుద్ధి లేనటువంటి సేవక గణాన్ని సరిచేయనన్నా సరిచేయండి, లేకపోతే వారిని అణచివేయనన్నా అణచివేయండి. సేవకుల ముసుగులో ఉన్నటువంటి బలహీనులు, ఈర్ష్యపరులు, మత్సరపరులు నాయన, వాక్యం ఎరిగిన వారై ఉండి వాక్యమైన క్రీస్తు నిన్ను సిలువ వేస్తున్నారు. వాక్యం ఎరిగిన వారై ఉండి నా ప్రభువా వాక్యానికి వ్యతిరేకమైన చర్యలుగా పాల్పడుతున్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకొని పరస్పర ఈర్ష్య, ద్వేషాలు సేవకుల్లోంచి తొలగించమని వేడుకుంటున్నాం. వారు మార్పు చెందని వారైతే వారిని అణచివేయమని ప్రార్థన చేస్తున్నాం.
ఒకవేళ మార్పు నుందేవారైతే వారితో మాట్లాడి వారికి పరివర్తన కలిగించమని వారి పక్షంగా గోజాడుతున్నావు. ఇస్కరియోతు యోధాల్లాగా మనసును మార్చుకొని ఇష్టపడినటువంటి వ్యక్తులు పైకి నీ మాటలు చెబుతూ లోపల సంఘాలను విచ్ఛిన్నం చేసేటువంటి బోధలు చేస్తున్నటువంటి భ్రష్టులను దర్శించమని, వారి విషబోధ ద్వారా ఎంతమంది డ్యామేజ్ అవుతున్నారో వారి విషబోధ ప్రజలకు సోకకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. మతోన్మాద శక్తులకు కొమ్ము కాస్తూ వారికి వంతపాడుతూ వారికి సపోర్ట్ చేసేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నటువంటి భ్రష్ట బోధకులను దయ్యముల చేతులు కీలు బొమ్మలై ఆడుతున్నటువంటి వ్యక్తులను దర్శించి మార్చమని వేడుకుంటున్నాం. ఆ దయ్యాలను వెళ్ళగొట్టమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. సోమరితనంతో బాధ్యత లేకుండా తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు అన్నట్లుగా నా ప్రభా భారంతో సేవకు వచ్చినట్లే వచ్చి చివరికి లోకానుసారులైపోయి శరీరానుసారులైపోయి నా తండ్రి భోగాలంలో పడిపోయి బాధ్యతను విస్మరించి నీ పనికి తోడ్పాటు అందించకపోగా జరుగుతున్న పనికి కీడుకరంగా మారినటువంటి వ్యక్తులను దర్శించమని వేడుకుంటున్నా. విశ్వాసులలో కూడా నా ప్రభ పరివర్తన రావాలి, సేవకుల్లో పరివర్తన రావాలి, పరిచారకుల్లో కూడా నా ప్రభ చర్చిలోకి వచ్చి పరిచర్య చేస్తున్నట్టుగానే ఇళ్ల దగ్గర అక్రమ సంబంధాలు కలిగి అక్రమమైన జీవితాలు కలిగి వంకర టింకర బ్రతుకు కలిగి ఉంటున్నటువంటి వ్యక్తులను దర్శించమని వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రక్షాళన చేయండి, మమ్మల్ని ప్రక్షాళన చేయండి, మా బిడ్డల్ని ప్రక్షాళన చేయండి, సేవకులను ప్రక్షాళన చేయండి, విశ్వాసులను ప్రక్షాళన చేయండి, పరిచారకులను కడగండి, ప్రక్షాళన చేయండి, వారి తప్పులు వారికి తెలిసి వచ్చేటట్టు చేయండి, వారి పొరపాట్లు వారు గ్రహించి మారు మనసు పొందేటట్టు చేయండి. సంఘం ఎప్పుడైతే శుద్ధీకరణ పొందుతుందో, సంఘం ఎప్పుడైతే తన బాధ్యత గుర్తిరుగుతుందో, సంఘం ఎప్పుడైతే శుద్ధ సువర్ణమవుతుందో అది అనేక మందిని నీ చెంతగా ఆకర్షించగలుగుతుంది దేవా. అపోస్తలిక దినములలో ఎలాగున సంఘం ఉజ్జీవింపబడింది అలాంటి ఉజ్జీవ జ్వాల మళ్ళా రగిలించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అనజనుల్ని నీ పాదాల చెందుకు ఆకర్షించమని వేడుకుంటున్నాం. నీ శక్తిని లోకానికి కనపరిచేటువంటి విశ్వాస బలం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘములో ఆత్మకృపావరములు ప్రజ్వలించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఒకరి మీద ఒకరు అతిశయపడే తత్వం తొలగిపోయి ఒకరి కంటే ఒకరు యోగ్యులను ఎంచుకునే దీన మనసు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరికి వాళ్ళు నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అనేటువంటి తత్వం నుండి విడుదల పొంది దీన మనస్కులై ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకున్నట్లుగా మా సహోదరుల ఎడల మాకును మాకు మా ఎడల మా సహోదరులకును మంచి మనస్సును దయచేయమని వేడుకుంటున్నాం. దైవిక ప్రేమను కలిగించమని వేడుకుంటున్నాం. భర్తను మోసగించే భార్యను దర్శించండి, భార్యలను వంచే భర్తలను దర్శించండి. ఒకరినొకరు మోసం చేసుకుంటూ బ్రతుకుతున్న ఈ బ్రతుకుల్లో పరివర్తన తీసుకుండండి, మార్పు తీసుకుండండి. భర్తను కానకుండా పరపురుషులకు మెసేజ్ పెడుతూ వారితో ఫోన్ కాంటాక్ట్స్లో ఉంటూ వారితో వెచ్చలవిడిగా జీవిస్తున్నటువంటి స్త్రీలు కొంతమంది ఉన్నారు, పురుషులు కొంతమంది ఉన్నారు ప్రభువా. ఈ ఘోరమైన పాపం నుండి మళ్లించమని వేడుకుంటున్నాం. ఈరోజు నా ప్రభువా సమాజంలో నాయన అంతా తేలిక చేయబడింది, అంతా తేలిక చే నీతి నాశనమైపోతుంది దేవా. అయ్యో నీతి నిజాయితీ పవిత్రత అనేది నాశనం అయిపోతుంది, విచ్చలవిడి జీవితాలకు అలవాటు పడిపోతున్నారు. అదేంటంటే లోకం అలా ఉంది అని అంటున్నారు ప్రభువా. ఈ దారుణ పరిస్థితులలో నుంచి నాయన ప్రజల్ని కాపాడు. మతం పేరుతో భయంకరమైన దుర్మార్గాలు జరుగుతున్నాయి, నరమేధం జరుగుతుంది, రక్తపాతం జరుగుతుంది, మనుషుల్ని ముక్కలు ముక్కలుగా కోసి జంతువుల కంటే దెయ్యాల కంటే కూడా క్రూరులు మన నిరూపించుకుంటున్నారు. మణిపూర్ దుర్ఘటన చూస్తే అతి కిరాతకంగా నాయన మనుషుల్ని చంపి తల వేరు చేసి మొండెం వేరు చేసి చేతులు వేరు చేసి కాళ్ళు వేరు చేసి నా ప్రభా గొంతు దగ్గర నుండి బొడ్డు వరకు పొట్టలను చీల్చి ఓ ఘోరాతి ఘోరమైన రీతిలో వీడియోలు తీసి ఆ వీడియోలనైనా వాట్సాప్ల ద్వారా అందరికీ పంపిణీలు చేస్తూ వారి రాక్షసత్వాన్ని క్రూరత్వాన్ని దుర్మార్గాన్ని చాటుకుంటున్నారు. ఓ దేవా వారిని దర్శించు నాయన, వారిని దర్శించు, వారిని మార్చు, వారికి పరివర్తన కలిగించు. వారు పశ్చాత్తాప్తులై వారు పశ్చాత్తాప్తులై వారు నాయనా వారి జీవితాలు మార్చుకోవడానికి సహాయించు. ఒకవేళ మారని దుర్మార్గులైతే వారిని అణచివేయమని వారి కోసం ప్రార్థన చేస్తున్నా, వారి కోసం వారిని నిర్మూలపరచమని ప్రార్థన చేస్తున్నా. మార్పు లేని వారైతే ఎందుకంటే అతి క్రూరమైనటువంటి దుర్మార్గాలు దుశ్చర్యలు చేస్తూ నీ పిల్లలను హింసిస్తా ఉన్నా. దర్శించండి, నా దేశమును దర్శించండి నాయన. దిక్కుమాలినటువంటి మతోన్మాద పార్టీకి మళ్ళా స్థానం లేకుండా చేయండి.
మతోన్మాద పార్టీకి స్థానం లేకుండా చేయండి. దానికి సపోర్ట్ చేసేటువంటి ప్రభుత్వాలన్నింటినీ కూడా గడగడ వణికించండి. దానికి సపోర్ట్ చేసే రాజకీయ పార్టీలను వణికించమని ప్రార్థన చేస్తున్నాం. వారికి చిత్తశుద్ధి కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ దిక్కుమాలిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఈ పార్టీలకి నాయన కన్ను తెరిచేటట్టు సహాయం చేయండి. అయ్యా, తెలిసి తెలిసి మత విద్వేషాలను నూరిపోస్తున్న దిక్కుమాలిన పార్టీకి సపోర్ట్ చేసే దిక్కుమాలిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి, ఇతరులకి ఎందుకు వచ్చిందో ఆ దౌర్భాగ్య పరిస్థితి నాయన, ఎందుకు వచ్చిందో ఆ దిక్కుమాలిన పరిస్థితి నాయన, ఒకసారి ఆ విషయంలో కూడా మీరు జోక్యం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. కొన్ని రాష్ట్రాలు రోషంగా ఎదురు తిరిగితే, కొన్ని రాష్ట్రాలు దిక్కుమాలిన దౌర్భాగ్య పరిస్థితిలో ఈ మతోన్మాద శక్తులకు సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్న పరిస్థితిని మేము చూస్తూ ఉన్నాం. దయతో దీని విషయంలో కూడా మీరు జోక్యం చేసుకోమని వేడుకుంటున్నాం. దేవా దేవా దేవా, నీ పక్షంగా రాజు ఉంటే రాజు పక్షంగా నువ్వు ఉంటావు. నా ప్రభా, నీ పక్షంగా రాజు ఉండకుండా దౌర్భాగ్యుల పక్షం వహిస్తే ఆ రాజును కూడా అవసరమైతే పక్కన పడేస్తావు నాయన. నా ప్రభా, మంత్రిని కూడా పక్కన పడేస్తావు. నీ పక్షమున ఏలేవాడు ఉన్నప్పుడు వాని పక్షమున ఎంతటి కార్యమైనా చేస్తావు. ఏ రాజకీయ పార్టీ లేకపోతే ఏ మతము, నాకు ఈ సింహాసనమీ లేదు, నాకు దేవుడిచ్చాడు, దేవుడు ప్రేరేపించిన ప్రజలు సపోర్ట్ చేశారని ఎరిగి నీ వైపే చూసేటువంటి జ్ఞానం రాష్ట్ర గవర్నమెంట్లకు దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, కనికరించండి. మనుషులకు భయపడి మనుషులకు జేజేలు కొట్టేటువంటి దిక్కుమాలిన పరిస్థితి నుంచి గవర్నమెంట్ను కాపాడమని వేడుకుంటున్నాం. ఈరోజు నా రాష్ట్ర గవర్నమెంటు, భారతదేశంలో చాలా రాష్ట్రాల గవర్నమెంట్లు మందు మందు మందమ్ముకొని బతకాల్సి వచ్చింది. మందు మీద చాలా చాలా దాదాపు వేల కోట్ల రూపాయల ఆదాయం మందు మీదనే. అంటే మా రక్తం మేమే తాగి బతకాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నాయన నా ఇండియాకి. మా రక్తాన్ని మేమే తాగి బతకాల్సిన పరిస్థితి. మా సమాజంలోని వ్యక్తులను మేమే నాశనం చేసుకుంటూ ఆ నాశనం మీద వచ్చిన డబ్బుతో చక్రం తిప్పుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నాయన నా ఇండియాకి. ఎందుకు నాయన ఈ పరిస్థితి? సహజ వనరులు కలిగిన దేశం, కొంతమంది స్వార్థపరులు, కొంతమంది స్వార్థపరులైన రాజకీయవేత్తలు, కొంతమంది నాయన పారిశ్రామికవేత్తలు, వాళ్ళ ప్రభావం, వాళ్ళ స్వార్థం, వాళ్ళ ధనకాంక్ష ఈరోజు నా దేశం అడుక్కు తినే పరిస్థితికి వచ్చింది. దేవా, ఎంతకాలం భారతదేశాన్ని అలా వదిలేస్తావు తండ్రి? దాదాపు 140 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి భారతావని దిక్కుమాలిన దౌర్భాగ్య పరిస్థితికి వచ్చింది నాయన. అన్నీ ప్రైవేటు పరమైపోయాయి, ఉన్నాయన్నీ అమ్ముకుంటున్న పరిస్థితి, కేంద్ర గవర్నమెంట్ అమ్ముకుంటున్న పరిస్థితులు వచ్చినాయి నాయన. అయ్యో దేవా, మా దేశం కోసం చేతులు ఎత్తుతున్నా, మా ప్రజల కోసం చేతులు ఎత్తుతున్నా. ఈ సత్యం తెలియదు, ఈ పరిస్థితులు తెలియవు. అయ్యో ప్రజలేమో గుడ్డితనంలో బ్రతుకుతున్నారు. దేవా, అందరికీ చైతన్యం కలిగించు. దేవా, అందరికీ చైతన్యం కలిగించు. దేవా, మా ప్రజలను విడిపించు తండ్రి. ఈరోజు రైతుకు గిట్టుబాటు ధర లేదు. వ్యవసాయం చేయాలంటే రైతు అదురుకుని సచ్చే పరిస్థితి వచ్చింది, మందు తాగి సచ్చే పరిస్థితి వచ్చింది. రైతుకు గిట్టుబాటు ధర కలగాలి. పంట నష్టం కలిగితే దానికి ప్రతిఫలం గవర్నమెంట్ నుంచి దక్కాలి. సహాయం చేయండి. అందరికీ అన్నం పెట్టే రైతు అన్నంలో విషం కలుపుకొని తినాలా ప్రభువా? అందరికీ అన్నం పెట్టే రైతు అన్నంలో విషం కలుపుకొని తినాలా ప్రభువా? అందరికీ అన్నం పెట్టి, అందరికీ కూరగాయలు ఇచ్చి, అందరికీ పదార్థాలు ఇచ్చి రైతు మాత్రం విషం తినాలా, విషం తాగాలా? నా దేశానికి ఎందుకు వచ్చింది నాయన ఈ దౌర్భాగ్యం? ఎందుకు వచ్చింది నాయన దిక్కుమాలిన పరిస్థితి? దిక్కుమాలిన పరిస్థితి. రైతు ఏడిసినంత వరకు దేశానికి దరిద్రమేగా ప్రభువా, దేశానికి శాపమేగా ప్రభువా? ఒకసారి దర్శించున్నాయన రైతు బాగుపడాలి. చిన్న సన్నకారు రైతులు బాగుపడాలి. పొలం వేయటం అంటే ఉత్సాహంగా ఉరకలయ్యాలి, ఉరకలయ్యాలి. కనికరించాలి. ఈరోజు విదేశాలకు ఎగుమతి ఆగిపోయింది మా నుంచి. వేరే దేశాల నుంచి మా దేశానికి దిగుమతి చేసుకునే దిక్కుమాలిన పరిస్థితి వచ్చింది, దిక్కుమాలిన పరిస్థితి వచ్చింది. దేవా, కనికరించు. దేవా, మా ప్రార్థన ఆలకించి శుక్రవారం వేళ.
మాలో అనేకులు ఉపవాసముని మొర పెడుతున్నారు. గొప్పతో జ్ఞాపకం చేసుకోయ్యా, అయ్యా అయ్యా మా అయ్య కదు, మా తండ్రి కదు, మా నాయన కదు, మా ప్రార్థన విని కదు, నా దేశమును బాగు చేయటం, తెగుళ్ళ నరికట్టు, ప్రమాదాలను అడ్డగించు, ఆత్మహత్యలు నాపయ్యా, మతోన్మాద శక్తులను అణిచివేయదేవా, సువార్తను అడ్డగిస్తున్నటువంటి భ్రష్టముకను అణిచివేయదేవా, సువార్త వ్యాప్తి జరగని నాయన, సువార్త ప్రచురణ జరగని నాయన, దైవజనుల్లో ఆ భారాన్ని ఉదేవా, విశ్వాసుల్లో సేవకులు ఆ భారాన్ని ఉదేవా, ఇతరులకు సువార్త చెప్పి ఏ విధము చేతనైనా ఒక ఆత్మ రక్షణను నడిపించాలన్న భారమీ దేవా, జబ్బులతో మంచం పట్టిన సేవకులను బాగు చేయదేవా, జబ్బులతో మంచం పట్టిన విశ్వాసులను స్వస్థపరచుదేవా, ప్రజలను రక్షించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి సన్నిధి పరిచర్యలను దీవించి అనేక ప్రాంతాలకు విస్తరింపజేస్తున్నావు, ఇంకా విస్తరింపచేయి, కావలసిన ఆర్థిక సహాయము దయచేయి అయ్యా, జనములను నువ్వు ప్రేరేపిస్తేనే కదా, లేకపోతే నేనెవరిని అడిగేది నాయన, కావలసిన ప్రతి అవసరత నువ్వు తీర్చు, అందరిలో భారం చల్లారకుండా కాపాడు, ఈ మధ్యాహ్న కాలం మా ప్రార్థన గైకొని జవాబు దాయిచ్చే, మా కుటుంబాలను పసిబిడ్డ మొదలు వృద్ధుల వరకు నీ కృపకే అప్పగించుకుంటూ సమస్త మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ, మేము అడగకూడని అడుగుంటే మన్నించండి, అడగాల్సినవి మర్చిపోయి ఉంటే దయచేసి వాటిని కూడా చేర్చండి, అందరూ సత్యంలోనికి రావాలి, సర్వసత్యంలోనికి రావాలి, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాలి, నీ మాటలను మాత్రమే కాదు నీ శక్తిని లోకానికి చూపాలి, అలాంటి భక్తి పనులను లేపు, కొన్ని చోట్లకు సువార్త ఎలా లేదు అక్కడ సువార్త చెప్పడానికి వాళ్ళలో నుంచే భక్తులను లేపు, వాళ్ళలో నుంచే లేపు, మాలో చల్లారిపోతున్న ప్రార్థన అనుభవాలు, వాక్య ధ్యానపు అనుభవాలు, సువార్త భారము తిరిగి ప్రజ్వలింప చేయమని వేడుకుంటున్నా, మేము కోల్పోయిన పరిశుద్ధ జీవితము, మేము కోల్పోయినటువంటి ఆసక్తి తిరిగి మాకు దయచేయమని వేడుకుంటున్నాం, మేము కోల్పోయిన ఏకాంత అనుభవాలు తిరిగి మాకు దయచేయమని మొర్రపెట్టుకుంటున్నాం, సేవకులను లేపు, ఇంకా సేవకులను సేవకురాండంలో లేపు, ఇప్పటికే లేపబడిన దైవ జనాంగం నీ కొరకు రోషం కలిగి సిద్ధపడడానికి సహాయం చేయి, అనేక ప్రాంతాలకు వ్యాపించడానికి కృపనివ్వు, స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఇక్కడున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించు, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి సహాయం చేయి, మరి ప్రయత్నాలు సఫలం అవ్వాలి, విదేశీ ప్రయాణంలో ఉన్నవారికి ప్రయత్నం సఫలం అవ్వాలి, నా ప్రభా పని కోసం తిప్పలు పడుతున్న వారికి ఉపాధి దొరకాలి, చదువుతున్న బిడ్డలుగా ఎగ్జామ్స్లో జయం రావాలి, మా బిడ్డలు అద్దె కొంపలు దేవులాడుకోకూడదయ్యా, అద్దె కొంపలు దేవులాడుకోడు, నా బిడ్డలకు సొంత ఇల్లువు, నీ పిల్లలకు సొంత ఇల్లువయ్యా, నీ పిల్లలకు సొంత గృహాలు ఇవ్వు, ఇది న్యాయమే, ఇది న్యాయమే, ఇది న్యాయమే నేను అడుగుతున్నా, నా బిడ్డలు ఒకరి కింద దాసత్వం చేయటం కాదు నాయన, అనేకులకు ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా బిడ్డలను ఆశీర్వదించు, బిడ్డలు నా ప్రభువా దాసులు కాదు ఓనర్స్ కావాలి, సహాయం వచ్చి నా ప్రార్థనలు గైకొని నాకు ప్రత్యుత్తరం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తాను, కష్టపడి చదివి, ఇష్టపడి చదివి దేశం యొక్క ఉన్నత స్థలములకు ఎక్కాలి, కృతజ్ఞతలు చెల్లిస్తూ బలహీనపడి బాప్తిస్మం పొంది కూడా బలహీనపడి వెనక్కి దిగజారిపోయినటువంటి వారు ఎవరున్నారు వారిని దర్శించి తిరిగి సంఘంలో చేర్చు, వారి తప్పులు వారు తెలుసుకొని తిరిగి పశ్చాత్తాపతలే రూపాంతరం చెందేటట్టు సహాయం వచ్చి నీ పాదాల చెంతకు ఆకర్షించు, దారి తప్పిన గొర్రెలను త్రోవలోనికి తీసుకొని ముందున్న సమయం నీ వశంలోకి తీసుకొని నా ప్రభా ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్ని దర్శించు, సాతాను ఆరాధనలను అణిచివేయి, సాటన్ వర్షిప్ సెంటర్స్ ఉన్నాయి అవి అణిచివేయబడాలి, అణగారిపోవాలి, సంఘములు విస్తరించాలి, స్తుతి మహిమ ఘనత నీకు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలకు జవాబులు పొందామని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి, హల్లెలూయా. యేసయ్యా మరువలేనయా నీ ప్రేమను, యేసయ్యా నా యేసయ్యా
విడువలేనయా నీ స్నేహము, నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది. నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది. యేసయ్యా నా యేసయ్యా, మరువలేనయ్యా నీ ప్రేమను. యేసయ్యా నా యేసయ్యా, విడువలేనయ్యా నీ స్నేహము. నీ కొరకు గొప్ప ప్రేమను మరువలేనయ్యా, ఇంత
ఇంత మంచి స్నేహము విడువలేనయ్యా. యేసయ్యా నా యేసయ్యా, మరువలేనయ్యా నీ ప్రేమను. యేసయ్యా నా యేసయ్యా, విడువలేనయ్యా నీ స్నేహము. నీ కొరకు